కరోనా ప్రభావం వల్ల ప్రజలు మార్కెట్లకు వెళ్లి నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కర్ఫ్యూ విధానం వల్ల ఆయా మార్కెట్ కూడలిలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మహమ్మారి కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కరోనాను కొంతమేర ఆయన నిర్మూలించాలనే ఉద్దేశంతో పేద యువకులకు 100కు పైగా తోపుడు బండ్లు ఉచితంగా అందజేశారు. దాని ద్వారా ఆ నిరుద్యోగులకు కొంతమేర జీవనాభివృద్ధితో పాటు మార్కెట్స్ కు ప్రజల రాకపోకలు కొంతమేర తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజానాయకుడు ప్రజల నాయకుడు అయిన తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ దృఢ సంకల్పంతో ఘన విజయం సాధించి నేటికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి అని అన్నారు. సంక్షేమ పాలనను విజయవంతంగా జగనన్న నవరత్నాల పథకంతో ప్రజలకు లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రామరాజ్యం తల్పిస్తుందని, ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడుగా ఉండడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. కరోనా టైంలో అందరూ అంగలకు వచ్చేసి క్రౌడ్ ఎక్కువైపోతున్నారనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 100 ఈరోజు ఈ మనం తోపుడు బండ్లు ఇవ్వటం, ఎందుకంటే ఇవన్నీ కూడా కూరగాయలు ఇంటింటికే వార్డులు పోయి ఖచ్చితంగా వాళ్ళు అమ్ముతారు. మనం అందరినీ మనం మార్కెట్ బిల్లు చూస్తే కొన్ని వేల మంది జనాలు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇవన్నీ కూడా పేదవాళ్ళకి, ఎవరైతే రెంట్ కట్టుకుంటారు, ఎవరైతే కష్టపడి ప్రతిరోజు సంపాదించిన దాంట్లో 15 రూపాయలు రెంట్ కట్టుకుంటారు వాళ్ళకి ఫ్రీగా ఈరోజు నేను ఈ తోపుడు బండ్లు ఇస్తున్నాను. కాబట్టి ఈ 2 సంవత్సరాల పాలనకి దాదాపు 100 పైన ఈరోజు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తున్నాను.